Morning, children. How are you all? Okay, I hope all are good and safe inside. Don't go outside now. Stay home, stay safe, and wash your hands every 2 hours with Savlon or any soap. Don't play with others, children. And then, ఏమి బయట పిల్లలు ఉంటే కదా మీ నైబర్స్ మీ ఇంటి పక్కన వాళ్ళతో ఆడుకోవద్దండి. ఎందుకంటే బికాస్ కోవిడ్ 19 వైరస్. అలాగే మీరు ఇంట్లో ఉన్న పదార్థాలే తినండి. వి ఈట్ ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్. ఇంకా సి విటమిన్, లెమనైడ్. లెమనైడ్ తెలుసు కదా, నిమ్మరసం చక్కెర వేసి తయారు చేస్తున్నాయి కదా, వాటి వల్ల మీకు సి విటమిన్ అనేది వస్తుంది. సి విటమిన్ ఉంటే మనకు యాంటీబయాటిక్స్, అంటే మీ బాడీలో వ్యాధి నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది, హెల్తీగా ఉంటారు. ఎవ్రీడే 1 or 2 లెమన్స్తో ప్రతిరోజు తాగండి, హెల్తీగా ఉంటారన్నమాట. వే డ్రింక్ సాఫ్ట్ డ్రింక్స్, అంటే మీ లెమనేడ్ మాత్రమే తీసుకోండి. ఇంకా ఆరెంజ్ సి విటమిన్ ఉండండి ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్, స్వీట్ ల్యాండ్, లెమన్, ఇవి మాత్రమే సి విటమిన్ తీసుకోండి. అలాగే డి విటమిన్ అందాలండి మనకు సన్, అంటే మీ సన్ రైజెస్ అవుతుంది కదా ఎర్లీ మార్నింగ్, ఆ రైస్ ఆ సూర్యకిరణాలు పడడం వల్ల మనకు డి విటమిన్ అనేది అందుతుంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఎండలో కూడా 1/2 hour అన్న కూర్చోండి, ఈవినింగ్ 5 తర్వాత ఎండలో, మార్నింగ్ 7 నుంచి కూర్చోండి 1/2 hour గా, బాగా హెల్తీ కొన్ని. ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. నెక్స్ట్ తర్వాతనే ఏదైనా సరే స్టడీస్ అదంతా సెకండ్ అనమాట. ఓకే, నౌ టుడే I am going to first lesson grammar. The ant and the grasshopper. Grammar. Make sentences using these words. And I mean yoga. Here words each other. Ant hill, gather, lesson, friends. Ye words may be named as a sentence. Ye padar ni words may use this in a sentence make char. Tar char. Sentence no tar char. For example, first word ant hill. అంటే చీమల పుట్టాన కదా, ఐ సా ఏ వెరీ బిగ్ అండ్ హిల్. ఐ సా SAW సా ఏ వెరీ PERY వెరీ బిగ్ PHE బిగ్ అండ్ హిల్ ANTHIL అండ్ అంటే ఏమి, అండ్ హిల్ అంటే చీమల పుట్టాన, ఐ సా ఏ వెరీ బిగ్ అండ్ హిల్ నేను పెద్ద చీమల పుట్టాన చూశాను అనే ఈ యొక్క వర్డ్ యూజ్ చేసి మీరు వాక్యం సెంటెన్స్ యాడ్ చేయాలన్నమాట. ఐ సా ఏ వెరీ బిగ్ అండ్ హిల్. నెక్స్ట్ వన్ గ్యాదర్. గ్యాదర్ అంటే ఏదైనా సరే కలెక్ట్ చేయడం, అంటే ఏమి సమకూర్చడం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆర్టికల్ మంత్లీ మంత్లీ అంటే డైలీ వచ్చి కలెక్ట్ చేసుకుంటారు, మంత్లీ మంత్స్ కలెక్ట్ చేసుకుంటారు. అలాగే మీ యొక్క ఏదైనా సరే ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్ మొత్తం కూడా గ్యాదర్ చేయడం. They gathered all the waste material. They gathered all the waste material. And if you look, second, first complete type of second question. First class, we have waste material. We have material material. We have gathered all the waste material. They gathered all the waste material. They, THEY, they gathered. 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 All ANLR the 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 waste 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 material 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 అంటే ముడి పదార్థం అన్నమాట. ఏదైనా సరే material అంటే ముడి పదార్థం. Gather they gathered all the waste material. Next one lesson. Lesson అంటే ఏమి, పాఠం అనొచ్చు, ఉన్న పాఠం అంటే they have learned a lesson. మనము ఒక నేర్చుకున్నాము ఒక పాఠం, ఒక పాఠ్యాంశం నుంచి ఏమి ఒక నీతి అనేది తెలుసుకున్నాం. ఏమని, ద యూనిటీ ఈజ్ స్ట్రెంగ్. ద యూనిటీ ఈజ్ స్ట్రెంగ్. ఐకమత్యమే మహాబలం అనే పాఠ్యాంశాన్ని మీరు తెలుసుకున్నారు అన్నమాట. కాబట్టి దే హావ్ లెర్న్డ్ ఏ లెసన్, ద యూనిటీ ఈజ్ స్ట్రెంగ్. దే THEY దే హావ్ HAVE హావ్ లెర్న్డ్ ఏ unity is
క్లాస్ చెప్పేటప్పుడు ఫ్రెండ్స్ అంటే స్నేహం స్నేహితులు ఐ హావ్ నైస్ ఫ్రెండ్స్ సరే విచ్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ డు యు హావ్ ఐ హావ్ నైస్ ఫ్రెండ్స్ మనం ఎటువంటి స్నేహితులు కలిగి ఉన్నాము మంచి స్నేహితులు ఉన్నారు మనకి ఫ్రెండ్స్ F R I E N D S ఫ్రెండ్స్ ఐ హావ్ H A V E హావ్ నైస్ N I C E నైస్ ఫ్రెండ్స్ F R I E N D S ఫ్రెండ్స్ ఓకే మా ఆల్ స్టూడెంట్స్ ఇస్ విత్ మీ అండ్ హిల్ ఐ సా ఎ వెరీ బిగ్ అండ్ హిల్ గ్యాదర్ దే గ్యాదర్ ఆల్ ద వేస్ట్ మెటీరియల్ లెసన్ దే హావ్ లెర్న్డ్ ఎ లెసన్ దట్ యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్ ఐ హావ్ నైన్ ఫ్రెండ్స్ I have nice friends. Okay, second class children. So each word write 2 times. Ma, make sentences using these words. Each word write 2 or 3 times. Try to improve your handwriting. Don't write hurry burly. Put the finger here. Word to word. Ante me pada padani ki meeru oka finger ga petti. नीट का राइटली ओके ओके मां आई विल एक्सप्लेन ग्रामर आर्टिकल्स आर्टिकल्स ए एंड दी इकडे डेफिनेट आर्टिकल एंड इनडेफिनेट आर्टिकल ही सा एंड इन द गार्डन एंड అంటే ఇక్కడ గుడ్డి గుడ్డి అంటే కదా ఒక హింట్ అలా అంటే ఓవెన్స్ బిఫోర్ ఓవెన్స్ అంటే ఏంటి అచ్చులు A, E, I, O, U. वीडियो का मुंडो एमो सुने एंड एन आर्टिकल फसुन्द. अंडे कर मेरो अपन ट्रिक्स है ना मटा. गुड बेड कॉलेज में मैं मिस्टेक. वोवेल्स बिफोर एंड एन आर्टिकल इकड़ा यू चेंज हो. अलग ही एन आर्टिकल सिंगलर सिंगलर्स बोलते माना हो इधर यू चेंज साउंड मटा. He saw an ant. And and in the first letter vowel kada a a tooth ka particular manamu and ane article ikkada use chesam he saw an ant in the garden adar chusadu ant ekka chusadu in the garden tooth lo chusadu he and ikkada evaru the grasshopper okay the grasshopper saw an ant in the garden which garden chokra's garden the ant was carrying ये grain of sugar ये అనేది ఇక్కడ ఆర్టికల్ వస్తుందన్నమాట ఎంత తీసుకెళ్తుంది రెండు కూడా తీసుకొస్తుందా grains of sugar నో ఒకటి మాత్రమే అన్నప్పుడు సింగులర్ ఉన్నప్పుడు మనం ఏ అనే ఆర్టికల్ ఇక్కడ యూస్ చేస్తాం అన్నమాట of sugar and is head we use the when we talk about a person or thing సరే మనం we use the అనే ఆర్టికల్ ఎప్పుడు మనం ఒక వ్యక్తి గురించి గాని ఒక వస్తువు గురించి గాని మనం మాట్లాడేటప్పుడు రెండోసారి ద సెకండ్ టైం యూస్ ఎ అండ్ ద ఆర్టికల్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటే ఈ యొక్క ఆర్టికల్స్ మీరు ఉపయోగిస్తూ ఈ యొక్క కింద ఇచ్చిన పారాగ్రాఫ్ లో ఫిల్ చేయండి అని ఇచ్చారన్నమాట మీకు చేస్తారు ఇంటికై చెప్పండి దీర్ఘ గ్రామర్ పోతే ఓవెన్స్ బిఫోర్ అనేది కాదు బట్ ఇక్కడ మాత్రం ఓవెన్స్ కంటే ముందు మనము చూసుకుందాము ద కింగ్ హ్యాడ్ వీడియో యొక్క ముందు ఏమొస్తుంది మనము అండ్ అనే ఆర్టికల్ యూజ్ చేస్తున్నాం
were good friends. Your are good friends. Let's open hand and hand the good friends. I wrote a poem. I wrote a select a poem. Hundred m points. What did? Single article. What did we make? A and article. You just know. A poem. He gave me select. I know. He gave me. Apple వచ్చింది ఆపిల్ ముందు మనం ఆపిల్ ఒకటే ఆపిల్ ఉంది కదా మేడం ఆండ్ ఆపిల్ ఎందుకు కావాలి ఏ రాలి కదా అంటే ఆపిల్ అనేది వోవెల్ సౌండ్ బిఫోర్ ఆండ్ అనే ఆర్టికల్ మనం యూజ్ చేయాలి అంటాగి ఏఎల్ అండ్ ఆపిల్ ఏ ఇ ఐ ఓ యు అనే సౌండ్స్ ముందు అచ్చుల శబ్దాలకు మనం ఆండ్ అనే ఆర్టికల్ యూజ్ చేయాలి ఏఎల్ అండ్ అన్నమాట నెక్స్ట్ రాధిక రాధిక నామం ఏమో డాక్టర్ కాబట్టి ఇస్ ఏ డాక్టర్ ఒక డాక్టర్ రాధిక నామే ఒక డాక్టర్ కాబట్టి ఇక్కడ మనము ఏ అనే ఆర్టికల్ యూజ్ చేస్తున్నాం రాధిక ఇస్ ఏ డాక్టర్ మ్యారీడ్ టు సరే రాధిక నామే పెళ్లి చేసుకుంది వివాహం చేసుకుంది ఎవరితో ఇంజనీర్ తో సరే మనం ఇక్కడ ఏ అని రాయాలా హ్యాండ్ అని రాయాలి సే వెరీ గుడ్ ఎందుకు మా హ్యాండ్ రాయాలి ఇక్కడ ఓకే